ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఈసారి ఓట్లు పెరిగాయి. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ 2017లో నియర్లీ 40% ఓట్లు వచ్చాయి. టు బీ స్పెసిఫిక్ 39.6% ఓట్లు వచ్చాయి. 2022లో ఈ పార్టీకి 42% ఓట్లు వచ్చాయి. అంటే మోర్ దెన్ 2% ఓట్లు పెరిగాయి. కానీ సీట్లు మాత్రం భారీగా తగ్గాయి. దాదాపు 57 సీట్లు తగ్గాయి. 2017లో 312 సీట్స్ వస్తే 312 సీట్లు వస్తే ఈసారి 255 సీట్లు మాత్రమే వచ్చాయి. సహజంగానే సీట్లకు ఓట్లకు ఎక్కడా తేడా లేదు. ఓట్లు పెరిగినా కూడా సీట్లు తగ్గాయి. ఒక్క బీజేపీయే కాదు, మీకు బీఎస్పీది అయితే మరీ విచిత్రం. బీఎస్పీకి ఈసారి 12.8% ఓట్లు వచ్చాయి. 12.8% ఓట్లు వచ్చాయి. కానీ ఒకటే సీట్ వచ్చింది. సరిగ్గా ఒక 30 ఏళ్ల క్రితం 1993లో బీఎస్పీకి ఇంతకన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. 11.2% ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఆ రోజు 67 సీట్లు వచ్చాయి. అంటే ఎంత విచిత్రమో చూడండి. 11.2% ఓట్లు వచ్చినప్పుడేమో 67 సీట్లు వస్తాయి, 11% ఓట్లు వస్తే 67 సీట్లు వచ్చాయి. కానీ 12.8% నియర్లీ 13% ఓట్లు వచ్చాయి. కానీ ఒకటే సీట్ వచ్చింది. సంబంధం ఏమనుందా? అంటే ఆ గతంలో 67 సీట్లు వచ్చిన దానికన్నా కూడా ఇంకో 1% ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా, నియర్లీ 1.5% ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా కేవలం ఒక్క సీటే వచ్చింది. దీన్నే సీట్ ఓట్ కన్వర్షన్ టు సీట్ రేట్ అంటారు. రేట్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఓట్స్ ఇంటూ సీట్స్ అంటారు. సో ఈ రేట్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఓట్స్ ఇంటూ సీట్స్ అనేది మన దేశ ప్రజాస్వామ్యం యొక్క బలహీనతను తెలియజేస్తుంది. ఎక్కడైనా ప్రజల ఓట్లను బట్టి సీట్లు ఉండాలి. కానీ మన ఎన్నికల విధానంలో ఉన్న లక్షణం ఏంటంటే ప్రజల ఓట్లకు సీట్లకు సంబంధమే ఉండదు. బీజేపీకి ఓట్లు పెరిగినా సీట్లు గణనీయంగా తగ్గాయి. బీఎస్పీకి ఓట్లకు సీట్లకు అసలు పొరికే లేదు. ఇలా ఒక్క ఉత్తరప్రదేశ్లోనే కాదు, చాలా రాష్ట్రాల ఎన్నికల్లో మనకి ఈ ధోరణి కనబడుతుంది. దీనివల్ల ముఖ్యంగా చిన్న పార్టీలు బాగా దెబ్బతింటాయి. ఇప్పుడు బీఎస్పీ ఉంది, 12.8% నియర్లీ 13% ఓట్లు తెచ్చుకొని కూడా ఒక్కరే ఎమ్మెల్యే ఉన్నారు. సో ఆ పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందా? ప్రజాస్వామ్యం అనేది రిప్రజెంటేటివ్ డెమోక్రసీ కదా. మరి రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ఓట్లకు సీట్లకు ఎక్కడో చోట సంబంధం ఉండాలి కదా. దేర్ షుడ్ బి సమ్ కరస్పాండెన్స్ బిట్వీన్ ఓట్స్ అండ్ సీట్స్ కదా. మరి ఎందుకు లేదు అంటే మన దేశంలో ఎన్నికల వ్యవస్థ దామాషా పద్ధతిలో లేకపోవడమే. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటారు. మన ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల విధానంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, దామాషా పద్ధతి. రెండవది ఏంటంటే ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్. ఇప్పుడు మనం అనుసరిస్తున్నది ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలుస్తారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఒక నియోజకవర్గంలో 100 ఓట్ల మెజార్టీతో ఒక పార్టీ గెలవచ్చు. ఇంకో నియోజకవర్గంలో అదే పార్టీ 10,000 ఓట్లతో ఓడిపోవచ్చు. అంటే ఓవరాల్గా ఆ పార్టీకి 10,000 ఓట్లు తక్కువ వస్తాయి. కానీ ఒక సీటు ఓడుతుంది, ఒక సీటు గెలుస్తుంది. అంటే 100 ఓట్లతో గెలిచిన సీటు, 10,000 ఓట్లతో ఓడిన సీటు. సో ఈ రెండిట్లో కూడా మనకు తేడా లేదు, గెలవడం ఓడడం అంతే. సో అది మెజారిటీ 10,000 వచ్చిందా 100 వచ్చిందా సంబంధం లేదు. అందుకే ఓటు కన్వర్షన్ అనేది, ఈ సీటు కన్వర్షన్గా మారడం అనేది చాలా కీలకం. ఇప్పుడు ఉదాహరణకు ఒక పార్టీకి ఒక రాష్ట్ర వ్యాపితంగా ఓట్లు వచ్చాయి, కానీ తక్కువ ఓట్లు వచ్చాయి అనుకోండి, సీట్లు రావు. కానీ కాన్సన్ట్రేటెడ్గా ఒక ప్రాంతంలోనే ఓట్లు వచ్చాయనుకోండి, అక్కడ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో ఓటింగ్ ప్యాటర్న్ బట్టి ఈ ఓటు సీటుగా మారుతుంటుంది. సో అందువల్ల అందుకే చాలా కాలంగా ఉన్న డిమాండ్ ఏంటంటే మన ఎన్నికల విధానాన్ని మార్చాలి. ప్రస్తుతం ఉన్న ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్స్ తానే దామాషా పద్ధతి, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ను ప్రవేశపెట్టాలి అన్న డిమాండ్ ముందుకొస్తుంది. సో ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పూర్తి స్థాయిలో కాకపోయినా,
కనీసం సగం సీట్లు ప్రపోజల్ రిప్రజెంటేషన్తో సగం సీట్లు ప్రస్తుతం ఉన్న ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టంతోనైనా ఫిలప్ చేయాలన్న సలహా వచ్చింది. కానీ ఈ ఎన్నికల సంస్కరణ చాలా కాలంగా అమలుకు నోచుకోలేదు. ఇలా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రజల విల్, ప్రజల అభిప్రాయం అనేది స్పష్టంగా ప్రజాస్వామ్యంలో రిఫ్లెక్ట్ కావడం లేదు. ఇక ఓట్లు సీట్లే కాదు, ఒక పార్టీ ఎంత ప్రచారం చేసిందన్నది ఎన్నికల విజయానికి ఎలాగూ సంబంధం ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ 209 ర్యాలీలు ప్రియాంక గాంధీ నిర్వహించింది, 209 ర్యాలీస్, కానీ వచ్చిన ఓట్లంతా 2.9%. కానీ యోగి ఆదిత్యనాథ్ 203 ర్యాలీస్ నిర్వహించారు. వాస్తవంగా యోగి ఆదిత్యనాథ్ కన్నా ఎక్కువ ర్యాలీలు, రోడ్ షోలు ప్రియాంక గాంధీ నిర్వహించారు. సో అలాగే మా అఖిలేష్ యాదవ్ 140 అబో ర్యాలీస్ నిర్వహించారు. బీఎస్పీ మాయావతి కేవలం 20 ర్యాలీలు, రోడ్ షోలు మాత్రమే నిర్వహించారు. అయినా కూడా ఆమెకు నియర్లీ 13% ఓటింగ్ వచ్చింది. అంటే ఆమె కన్నా మాయావతితో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ క్యాంపెయిన్ చేసింది ప్రియాంక గాంధీ. కానీ కాంగ్రెస్కు 3% ఓటు వస్తే బీఎస్పీకి 13% ఓటు వచ్చింది. అందువల్ల మన దేశంలో ఎంత ప్రచారం చేసామన్న దాన్ని బట్టి కాదు, ఒక రాజకీయ పార్టీకి కొంత సాలిడ్ ఓటింగ్ ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. అందువల్ల సీట్లు ఓట్లు రావడం అనేది ప్రచారంతో సంబంధం లేదు, సీట్లు రావడం అనేది ప్రచారం చేసిన తర్వాత రావాలని లేదు, ఓట్లు వచ్చినా సీట్లుగా కన్వర్ట్ అవుతానే గ్యారంటీ లేదు.